नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ నేను ప్రసన్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కోవిడ్ మూడో దశ వచ్చే అవకాశం ఉన్నదిన అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలను ఖండించిన రుద్రంగి మండల కాంగ్రెస్ నేతలు రుద్రంగి మండలంలోని దాసరా నాయక తాండాలో ఘనంగా జగదాంబ అంబవారి ఉత్సవాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అస్తవ్యస్తమైన డ్రైనేజ్ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపాలి మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు ధర్నా కౌశిక్ రెడ్డిని స్థాయి తెలుసుకొని మాట్లాడు వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కౌశిక్ రెడ్డి తన స్థాయిని మర్చిపోయి టిఆర్ఎస్ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ మానిక్ టాగూర్ను పార్లమెంట్ ఇన్‌చార్జ్ పొన్న ప్రభాకర్ను విమర్శిస్తున్నారు తప్ప మరొకటి కాదు అని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకొని 5 రోజులు అవుతోంది ఇక హుజరాబాద్ పై దృష్టి పెట్టి ఎన్నికలు గెలవడానికి సమావేశాలు ఏర్పాటు చేస్తారని ముందే తెలుసుకొని ముందు జాగృతగా అధికార పార్టీ వైపు పతన స్వాతం కోసమే అడుగులు వేస్తూ రేవంత్ రెడ్డిని పొన్న ప్రభాకర్ను మానిక విమర్శించడాన్ని తప్పుపడుతున్నారు వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని వేములవాడ టిపిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ చిలివేరి శ్రీనివాస్ నాయకులు లింగంపల్లి కిరణ్ నాగుల విష్ణు కనికరపు రాకేష్ నాగుల రాముగౌడ్ కొలకాని రాజు వస్తాది కృష్ణ నాగుల మహేష్ గౌడ్ తోట రాజేష్ మెండి రాజు సాబిర్ తదితరులు పాల్గొన్నారు రెడ్డి గారిని విమర్శించడం పొన్నం ప్రభాకర్ గారిని విమర్శించడం మానిక్ ఠాగూర్ గారిని విమర్శించడం అనేది ఇది సహించలేని అంశం మాట చెప్తా ఉన్నాం ఇది రకంగా టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ నే అతను చదివినట్టుగా मनमान कल వేములవాడ कांग्रेस पक्षा आये वैखरनी आये वाख्य खंडस्ता वेषरत पोन्न प्रभाकर गारी मानिक ठाकूर गार रेवंतर गारी क्षमापण चेपाले सदर्भ में डिमेंड प्रभाकर विमर्शे स्थाई का टीआरएस गेलदाको कौशिक रेड्डी गारूर गे स्थाई का माला एक्की माला कांग्रेस पार्टी आध्र्यन माला पनी चेवा నీకు టికెట్ ఇయర్ వాళ్ళు నిన్న ఏదో మబ్బ పెట్టి నీకు మాయమాటలు చెప్తే నేను జబ్బలు గుద్దుకుంటున్నావు కాబట్టి నీ స్థాయి అది కాదు మా కాంగ్రెస్ నాయకులను విమర్శించే నీ స్థాయి కాదు నీకు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం మా కాంగ్రెస్ పార్టీ చెప్తామని నేను కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం కౌశిక్ రెడ్డి గారు రాష్ట్ర పెద్దలు రాష్ట్ర మాజీ ఎంపీ గారు రాష్ట్ర మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పొన్నం ప్రభాకర్ గారిని మరియు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని అనుచిత వాక్యాలు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఒక విధంగా చూస్తే ఇల్ల కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడు అనే భావనంగా వచ్చి పొన్నం ప్రభాకర్ కాళ్ళు పట్టుకుంటేనే ఇలా టికెట్ రావడం జరిగింది వ్యవస్థగా కొత్త దానాన్ని కాపాడుకునే విధంగా వాళ్ళ సలాములు కొట్టే విధంగా వాళ్ళ కాళ్ళు పట్టుకునే విధంగా ఇలా కన్న తల్లి లాంటి ఒక కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకులను అడడం అనేది ఒక చిగ్గుచేటుగా భావిస్తున్నాం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఖబర్దార్ కౌశిక్ రెడ్డి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అని కూడా నేను మనవి చేస్తున్నాను రుద్రంగి మండల కేంద్రంలో మంగళవారం మండల కాంగ్రెస్ నేతలు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్లపై నిన్నటి రోజున కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినందున తీవ్రంగా అతనిపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి చెలుకుల తిరుపతి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య తరే మనోహర్ డిసిసి నాయకులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి తారే లింగం గండి నారాయణ పల్లి గంగాధర్ గుగ్గిల్ల వెంకటేష్ సూరా యాదగిరి కత్కురి దాసు అక్కినేపల్లి శ్రీనివాస్ తోకల అనిల్ వడ్లూరి పర్షయ్య దయ్యాల పెద్దోళ్లు నర్సయ్య గడ్డం జనార్దన్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఆయన కౌశిక్ రెడ్డి గారు నాకే టిఆర్ఎస్ టికెట్ అప్పుని ఒక్కొక్క కార్యకర్తకు 5000 రూపాయలు ఇస్తా ఏదంటే అది ఇస్తా అని మాట్లాడుకున్న ఫోన్లు లీకేజ్ అయ్యి ఆయనే స్వయంకృతాపరాధం చేసుకొని నేను కాంగ్రెస్లే ఉన్నానని చెప్పి మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి గారికి జాగర్త పొన్నం ప్రభాకర్ మరియు రేవంత్ రెడ్డి గారి కాలి గోడి కూడా సరిపోను నీవు ఏదో ఆడుకునే క్రికెట్ ఆడుకునే బచ్చగాని తీసుకొచ్చి
అప్పుడు నీకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ కార్యకర్తలు మా కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీసి నిన్ను బట్టలు ఊడదీసి కొట్టే వాళ్ళ దగ్గర ఉంటాయి. జాగ్రత్తలు తెలియజేస్తాం. జై ఆడియో లీక్ అయినటువంటి కౌశిక్ రెడ్డి గారి ఆడియో లీక్ ద్వారా వారి భాగవతం ఏందో బయటపడడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి గారిని మేము ఖచ్చితంగా మేము నేను అడగలుగుతున్నాం. ఎందుకంటే నువ్వు క్రమశిక్షణ గల కార్యకర్త అయితే కాంగ్రెస్ పార్టీలో నువ్వు నీతి నిజాయితీగా పనిచేస్తే నువ్వు హుజురాబాద్ నియోజకవర్గంలో ఎంతమంది కార్యకర్త తయారు చేసినావో ముక్కుసూడిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు ఒక కార్యకర్తను కాపాడలేని ఒక నాయకునివా? నువ్వు కార్యకర్త అందరూ బీజేపీలోకి వెళ్తుంటే వాళ్ళను ఎంకరేజ్ చేసుకుంటా నువ్వు కేసీఆర్ కొత్తగా మారి అలా కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి కుట్రపడినావు కాబట్టి నీకు ఖచ్చితంగా నీ భాగవతం బట్టబడలేదు కాబట్టి నేను పార్టీని సస్పెండ్ చేసి పడేసాను. దానికి నువ్వేదో ముందే చర్యలు తీసుకోకముందే నువ్వే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించుకుంటున్నావు. నువ్వు మానుకొని ఇప్పటి నుంచైనా కానీ ఎవరిని ఏ విధమైన ఎవరి మీద అనవసరమైన ఆరోపణలు చేస్తే మాత్రం ఖబర్దారు బిడ్డ, ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నడుతున్న చర్చ హుజురాబాద్ ఉప ఎన్నికలు అత్తుడితో కమిషనరేట్ అయినట్టయిన కార్యకర్త నుంచి ఎమ్మెల్యే క్యాడర్ జరిగినట్టే అది కాంగ్రెస్ పార్టీ బలంతోనే ఆ స్థాయికి నేను తీసుకొచ్చారు. కార్యకర్తలు తీసుకొని ఒక్కొక్క కార్యకర్తకు 3-4 వేలు ఇస్తే అత్తర నుంచి పని మాట్లాడింది వీడియోలో దేశవ్యాప్తంగా తెలంగాణ దేశవ్యాప్తంగా చూస్తున్నారు. నువ్వు చేసిన తప్పేంటిదో అది జనం ప్రజలు రేపు ఎలక్షన్లలో గుణపాఠని చెప్తారు. కాంగ్రెస్ డిపాజిట్ ఎత్తలేనట్లుగా మీ హుజురాబాద్కు మేము హస్తం ఎలక్షన్లో ప్రచారం చేస్తాం. వచ్చి మా డిపాజిట్ ఏదో మీ డిపాజిట్ ఏందో అది ప్రజలే తేల్తారని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రుద్రంగి మండలంలోని దాసరనాయక్ తాండా గ్రామంలో జగదాంబ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఉత్సవాలు నిర్వహిస్తామని తాండావాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లావుడియర్ దేవనాయక్, గంగూర్ గూగులత రామ్దాస్ వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఉత్సవాలు నిర్వహిస్తామని తాండావాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లావుడియర్ దేవనాయక్, గూగులత రామ్దాస్, దారావత్ దేవ, భూక్యా కిషన్, లావుడియ లింగం, లావుడియ రాజు నాయక్, లావుడియ మోహన్ నాయక్, యువసేన యూత్ సభ్యులు, తాండా ప్రజలు పాల్గొన్నారు. వీడియో కాడరు, ఫోటో కాడరు. తమ్మది ఒత్త కాళ్ళ, తమ్మది ఒత్త కాళ్ళ, తమ్మది ఎక్కువ కాళ్ళ. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. సిరిసిల్లలో చిన్నపాటి వర్షానికే రోడ్డు నిజలమయమవుతుండడం మున్సిపల్ పాలకవర్గం చేతకాని తనానికి నిదర్శనమని బీజేపీ పట్టణ అధ్యక్షుడు అన్నలదాస్ వేణు విమర్శించారు. పట్టణంలోని వరద కాలువను సరైన ప్రణాళికలు లేకుండా నిర్వహిస్తున్నారని, దీనివల్ల లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీరు చేరుతుందని ఆరోపించారు. కాలనీలలోని ఇళ్లకు నీరు చేరిన మున్సిపల్ అధికారులు నష్టాన్ని నివారణ చర్యలు తీసుకోకపోగా కనీసం మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం తీసుకునేందుకు అధికారులు అందుబాటులో లేకపోవడం జిల్లా యంత్రాంగం అసమర్థతకు నిదర్శనమని అన్నారు. కొత్త చెరువు మరి పొంగే పరిస్థితి లేకపోవడం వల్ల, ఆ చెరువు మత్తడి దూకే పరిస్థితి లేకపోవడం వల్ల గత సంవత్సరం చూసుకుంటే వర్ష ప్రభావం వల్ల చాలా వర్షాలు ఉండడం వల్ల మరి కొత్త చెరువు మత్తడి దూకి దానికి ఆనుకొని ఉన్నటువంటి వరద కాలువ ఏదైతే ఉందో దాదాపు ఆ వరద కాలువ 33 ఫీట్లతోని ఈ రెవెన్యూ సర్వే ద్వారా రెవెన్యూ మ్యాప్ ద్వారా చూసుకున్నట్లయితే దాదాపు 33 ఫీట్ల వరద కాలువను
మన సిరిసిల్లలోని రియల్ ఎస్టేట్ మాఫియా ఆ వరద కాలువలను కబ్జాలు చేసుకొని మరి ప్రైవేటుకు దారాదత్తం చేసినటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, ఈరోజు గత 2 సంవత్సరాలుగా వరద ఉధృతికి సిరిసిల్లలో చిన్నపాటి వర్షం పడినా కూడా మరి రోడ్లపైన నీళ్లు పోయేటువంటి పరిస్థితి, దాదాపు నడుము వరకు నీళ్లు పారుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ అయ్యా సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల మంత్రివర్యులు కేటీఆర్ గారు మరి రోడ్లకు మోర్లకు చెట్లకు ఈ రకంగా అందాలకు సుందరీకరణ చేస్తున్నారు తప్ప సిరిసిల్లలో ఉన్నటువంటి కొత్త చెరువుకు సంబంధించినటువంటి మరి ఆ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో శాంతి భాషణ కాలువ కలపాలని చెప్పేసి చాలాసార్లు వినిపించుకున్నా కూడా దాన్ని పట్టించుకున్నటువంటి చైర్మన్ కమిషనర్ గారు ఇలా దీనికి తప్పనిసరి సమాధానం చెప్పాలి, లేకపోతే రేపు భారీ స్థాయిలో భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఆందోళన కార్యక్రమాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మేము ఈ పాలకవర్గానికి మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులకు మేము హెచ్చరిస్తా ఉన్నాం. పిసిసి అధ్యక్షులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి పైన మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ పైన కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు ఖండిస్తూ తన స్థాయి మార్చి మాట్లాడడం కరెక్ట్ కాదని హెచ్చరిస్తూ బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా ఎవరిని సహించబోమని బోయినపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాడకొండ ఎంపీటీసీ సభ్యులు ఈఆర్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి భీమరెడ్డి మహేశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సానా సత్యం, మండల ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి సతీష్, కొండం మల్లయ్య, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నిమ్మ వినోద్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఏనుగుల ప్రశాంత్ కుమార్, బాలగోని ప్రశాంత్, బాల్కొండ రాకేష్, క్రాంతి కిరణ్, సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలో కూడా 2018 కంటే ముందు అసలు ఎవరో తెలియని పరిస్థితి. అట్లాంటి నాయన రేవంత్ రెడ్డి గారిని మరియు పొన్నం ప్రభాకర్ అన్న గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా బోయినపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన దిష్టిబొమ్మ దానం చేయగలిగింది. కౌశిక్ రెడ్డి గారు ఆయన స్థాయి మరిచి మాటలు మాట్లాడడం సమంజసం కాదు. ఆయన స్థాయి ఎందుకు గుర్తుంచుకొని మాట్లాడాలి? ఆయనకు అసలు కాంగ్రెస్ పార్టీ అనేది 2018 టికెట్ ఇవ్వకపోతే ఆయన ఎవరో అసలు హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా తెలియని పరిస్థితి. అట్లాంటిది ఆయన ఒక పిసిసి అధ్యక్షులు, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు రేవంత్ రెడ్డి గారిని మరియు కరీంనగర్ పార్లమెంటు మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము అసలు సమంజసం. ఇట్లాంటి ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎల్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహం ముందర కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలుపుతూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లబాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని అవమానించిన కౌశిక్ రెడ్డిని ప్రజలు రాళ్లతో చొప్పులతో కొట్టే రోజులు వస్తాయని అన్నారు. రేవంత్ రెడ్డిని, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఇతర కాంగ్రెస్ లీడర్పై అవాకులు చవాకులు మాట్లాడితే ఊరుకునేదే లేదని, భౌతిక దాడులు వెనుకాడమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలరెడ్డి బూర, రాములు గౌడ్, ఆరుట్ల మహేష్ కొండలరెడ్డి, రాజకిరణ్ రెడ్డి, అనిల్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అదే సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కౌశిక్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ వెళ్ళిపోగానే కౌశిక్ రెడ్డి గారు టీఆర్ఎస్ సంబంధించిన మంత్రి కెటి రామారావు తోటి అంతర్గతంగా చర్చలు జరిగిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గుర్తించి అతనికి క్రమశిక్షణ చర్య చట్టాన్ని తీసుకురావడం జరిగింది. వెంటనే అతడు జాగ్రత్త నోటీస్ ఇచ్చిన తర్వాత అతడు సమాధానం ఇవ్వలేదు. మరోసారి రెండోసారి కూడా కేసీఆర్ కేటీఆర్తో చర్చలు జరుపుకొని టీఆర్ఎస్ అభ్యర్థిగా తనకే సొంతమైన తర్వాత తెలిసిన తర్వాత అతడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలతో ఫోన్ సంభాషణ చేస్తుండగా అది వైరల్ అయినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. దానిని ఉద్దేశంగా తీసుకొని పెట్టి జాగ్రత్త, నువ్వు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు, టీపీసీసీ రేవంత్ రెడ్డి గారు కావడానికి తెలంగాణ ఉన్న ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా మమేకమై కావాలని కోరుకున్న సందర్భంలోనే అధిష్టానం ఏఐసీసీ తీసుకొని ఇచ్చిందే తప్పితే, నువ్వు అన్న విధంగా పార్టీలోకి బయటకు వెళ్ళిన తర్వాత మాణిక్ ఠాగూర్ గారు 50 కోట్లు తీసుకొని ఇచ్చి మీరు ఈ విధంగా టీపీసీ ఇచ్చారు అనేది దుర్మార్గమైన చర్య. బిడ్డానికి చెప్పు దెబ్బలు తప్పై కాంగ్రెస్ పార్టీ పక్షాన అని చెప్పి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం అల్పేదని పోరాటం చేసిన కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్న గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
రేవంత్ రెడ్డి గారి పైన పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ముస్తాబాద్ మండల మీ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు, మీ వాటి కోర్టులు ఉండడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద, పొన్న ప్రభాకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా నిన్ను ఉజ్రాబాద్ నాడి గడ్డ మీద బట్టలు ఉడదీసి కొడతామని హెచ్చరిస్తా ఉన్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో మురికి గాలువ నిర్మాణానికి 16 లక్షలు వెచ్చించి గ్రామ పంచాయతీ నిధుల ద్వారా ప్రధాన రహదారి ఇరువైపులా నిర్మాణం చేపడుతున్న మురికి కాలువ నిర్మాణం చిన్నపాటి వర్షానికి కుప్పకూలాయని నాయకుడు దీటి నర్సింహులు ఆరోపించారు. సోమవారం కురిసిన వర్షానికి ముస్తాబాద్లో మురుగు కాలువ గోడ కొలవడమే నిదర్శనం. మండల కేంద్రంలో 6వ వార్డులో ప్రధాన రహదారి వెంట నిర్మించిన మురుగు కాలువ కూలిపోవడం అధికారులు గుత్తేదారులు కుమ్మక్కై నాణ్యతకు పాతరేస్తారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సదరు గుత్తేదారులు మురుగునీరు ప్రవహిస్తుండగానే నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నాణ్యతతో పనులు చేపట్టాలని దీటి నర్సింహులు అన్నారు. ముస్తాబాద్లో అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. గత 20 రోజుల నుంచి 30 రోజుల నుంచి రెండు వైపులా డ్రైనేజ్ ఏదైతే కొత్తగా చేయాలని గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది, దానిలో భాగంగా నాణ్యత లేకుండా ఈరోజు ఇట్లా కనిపిస్తుంది. మరి అధికారులు కూడా కొత్త బస్టాండ్ పూతమేడు కొత్త బస్టాండ్ పక్కపంటే ఏ ఒక్క అధికారి అయినా పక్కపంటే పోతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మరి అధికారులు కూడా మరి ఏ ఒక్కసారైనా మరి అభివృద్ధిలో చూద్దాం, మరి నాణ్యత లోపం ఉన్నదా లేదా అని చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు. మన సిరిసిల్ల నియోజకవర్గం భయ్యా కేటీఆర్ గారు కూడా మన నియోజకవర్గం ఏ మండలైనా ఎంత డెవలప్మెంట్ చేస్తా అంటే అభివృద్ధి చేస్తా అని చేయండి, నేను నిధులు ఇస్తాను నేను మీకున్నా అని చెప్తుండు. చాలా సంతోషం ఎందుకంటే ఇలాంటి మనకు నాయకుడు దొరికినందుకు. ఆ విధానంగా ఉన్నప్పుడు మరి స్థానికంగా ఉన్న నాయకులు ఏం చేస్తారు అంటే నాయకులతో పాటు ఏఈ గారు కూడా ఏఈ విధానం పెట్టుందంటే ఏఈకి ఫోన్ చేస్తే స్పందించడు, ఫోన్ చేయంగా చేయంగా లాభట్టి ఏమంటాడంటే నేను వస్తున్నా ఇక్కడ ఉన్నా రోజు వచ్చిపోతున్నా అంటాడు. ఇదే ఏఈ గారికి ఈ వర్క్ మీద ఎన్నోసార్లు పేపర్కి వచ్చినా కూడా ఎలాంటి స్పందన లేదు. ఇలా ముస్తాబాలో చూస్తే చిగ్గుచేటు ఇంతవరకు అయిపోయి 15 రోజులలో కట్టి కన్స్ట్రక్షన్ అయిందని కూడా ఈ విధంగా డిసిప్లిన్ అయిందంటే చిన్న వర్షానికి అది కూడా ఏదో పెద్ద వర్షం కాదు ఏం కాదు అంటే దీనిలో నాణ్యత లోపం. ఆ లోపం అధికారులు రామారు ఎవరిది ఏఈ గారు చెప్పాలి. మీరే ఒక బాధ్యత గల ఏఈ కదా, మీరు దీని మీద ఎమ్మెల్యే గారు చేసేది అన్ని చేసేది మీద ఒక బాధ్యత కాబట్టి చేయాలని మేము కోరుకుంటున్నాం. గంభీరావుపేట మండలం జగదాంబ తాండా గ్రామంలో తెలంగాణ గిరిజనులు సీతలదేవి అనే ఒక గిరిజన ఆరాధ్య దైవం. ఈ పండుగను గిరిజనులు ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. ఆవులను గొర్రెలను మేకలను శీతల భవనాన్ని మీద నుండి దాటి వేస్తారు. అలాగే గిరిజనులు శీతల భవనాన్ని తల్లి కృప వల్ల పంటలు బాగా పండాలని, పశు సంపద పెరగాలని, అలాగే అటవీ సంపద కూడా పెరగాలని భవనానికి మొక్కులు చెల్లిస్తారు. ఈ విధంగా స్త్రీలు వారి వేషధారణలతో పాటలు పాడుకుంటూ ఆటలాడుకున్నారు. పురుషులు డప్పులతో నృత్యం చేసుకుంటూ ఊరి పొలిమేర దగ్గర శీతల భవన పండుగ జరుపుకుంటారు. చిన్నలు పెద్దలు అందరూ అనారోగ్యం బారిన పడకుండా బాగుంటారని కోరుకుంటారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలియ నాయక్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శీతల భవాని పండుగ జరుపుతున్నటువంటి గిరిజనులకు అందరికీ శుభాకాంక్షలు. అయితే ఈ శీతల భవాని పండుగ అనేది ఆషాఢ మాసంలో మొదటి వారంలో జరుపుకోవడం జరుగుతుంది. తెలుగువారు ఈ ఉగాది పండుగని ఎలా అయితే జరుపుకుంటారో ఈ గిరిజనులు కూడా ఈ శీతల భవాని పండుగ అనేది ఆ విధంగానే మొట్టమొదటిగా పండుగని గుర్తించి ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఈ శీతల పండుగ యొక్క ప్రత్యేకత ఏంది అంటే పశువులను మరియు గొర్రెలను ఈ శీతల భవాని ముందు నుంచి దాటి వేస్తారు. అదే దాని యొక్క ప్రత్యేకత.
గంభీరావుపేటలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని అవమానించిన కౌశిక్ రెడ్డిని ప్రజలు రాళ్లతో చెప్పులతో కొట్టే రోజులు వస్తాయని అన్నారు. రేవంత్ రెడ్డిని, పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇతర కాంగ్రెస్ లీడర్లపై అవాకులు చవాకులు మాట్లాడితే ఊరుకునేది లేదని, భౌతిక దాడులకు వెనకాడమని కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పరశురాం మండల కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్, మాలియాల రాజ్, అహ్మద్ నూసారాత్, పాపగారి రాజు, సత్యం వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద నిన్నటి రోజు పాడి కౌశిక్ రెడ్డి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయ్యా, ఇన్ని రోజుల నుంచి ఇదే కూడు, ఇదే జెండా, ఇదే నీళ్ళ కింద ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి, ఇలా అనేక రోజుల నుంచి నువ్వు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ, మరి నిన్న ఏదైతే నీకు హుజరాబాద్లో టికెట్ రాదని ఒక భ్రమతోటి, ఇంకా టికెటే కన్ఫర్మ్ కాలేదు, టికెట్ రాదన్న భ్రమతోటి ఇలా నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ మరి టీఆర్ఎస్ పార్టీకి పోవటంగా వ్యవహరిస్తూ, మరి నిన్న నువ్వు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారథి, తెలంగాణ టైగర్ అయినటువంటి మా రేవంత్ రెడ్డి గారి పైన, అదేవిధంగా కరీంనగర్ టైగర్, కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారి పైన గత కొన్ని రోజులుగా తెరాసకు బానిసై, వారు విసిరేటువంటి బిస్కెట్లకు అలవాటైనటువంటి కాంగ్రెస్ పార్టీ సిగ్గు చేటు, నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు పనిచేసిన మేము సిగ్గుగా భావిస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ నీడలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఎదిగినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, నువ్వు టీఆర్ఎస్కి కోవట్గా ఉండుకుంటూ అటువంటి రికార్డింగ్ సోషల్ మీడియాలో రావడంతో నువ్వు మా నాయకుల పైన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నామో దానికి కాంగ్రెస్ పార్టీ, గంభీరాపేట కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రుద్రంగి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులకు జడ్పీటీసీ గట్ల మీనయ్య స్థానిక తెరాస నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన బడి బండ మీద బడి అని తెలిపారు. తాను చదువుకునే రోజులను గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో 40 లక్షలు, జడ్పీ నిధులతో రుద్రంగి మండల జడ్పీటీసీ గట్ల మీనయ్య కృషితో 15 లక్షలతో నూతన భవన నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని, త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. నూతన భవన నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే రమేష్ బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, నాయకులు గంగమ్మ మహేష్, కొమిర శంకర్, గండి నారాయణ, మంచే రాజేశం, చెప్పాల గణేష్ రెడ్డి, శ్యామ్, మాడిసట్టి ఆనంద్, గోలేం నర్సింగ్, రచ్చిరెడ్డి, ఉప్పలోటి గణేష్, పిప్పారి మోహన్ తదితరులు పాల్గొన్నారు. అందుకనే వారు రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకు వారి యొక్క సేవలు అవసరం ఉంటాయన్న దృష్టితోటి పాఠశాలలకు కానీ వైద్య రంగం కానీ ఈ ప్రాంత సాగునీరు విషయంలో కానీ వారు ఎనలేని కృషి చేస్తున్నారు. ఇటీవల కొంతమంది ప్రతిపక్షాల పార్టీల నాయకులు, బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ లేనిపోని అభాండాలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి 70 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 70 ఏళ్ళు పరిపాలించి కనీసం తండాలకు రోడ్లు వేసినరా? తండాలల్లో కనీసం మౌలిక వసతులు కల్పించిర్రా? గ్రామాలల్లో ఎన్నడన్నా మీరు దృష్టి పెట్టిర్రా? మీ జేబులు నింపుకోవడానికి చూసారు తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ దేశాన్ని కానీ, ఈ ప్రాంతాన్ని కానీ, ఈ రాష్ట్రాన్ని కానీ, ఈ గ్రామాలను కానీ ఎన్నడన్నా పట్టించుకున్న పాపన వేయరా అని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. కానీ హామీలు ఇచ్చుడు కాదు, ఇలా గౌరవ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ నిధులు ఎక్కడి? ఇవాళ మీరు హామీలు మండల కేంద్రానికి చెందిన జిల్లా పరిషత్ పాఠశాల పనులను ఈరోజు పరిశీలించుకోవడం జరిగింది. గౌరవ ఎంపీపీ, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, అదేవిధంగా మా ఎంపీటీసీలు, దేవస్థానం అధ్యక్షులు, మాజీ సర్పంచ్ గారు, అదేవిధంగా వార్డు సభ్యులు, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో అందరూ కలిసి మరి ఈరోజు ఈ స్కూల్ను పరిశీలించుకోవడం జరిగింది. రుద్రంగి గ్రామం అనగానే స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారికి ఎక్కడ లేని గౌరవం, అభిమానం. కొన్ని ఈరోజు పనులు కూడా పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో ఇది పూర్తి స్థాయిలో అన్ని మౌలిక వసతులు కల్పించి, పూర్తి స్థాయిలో ఈ గదులు నిర్మాణం చేసి, పూర్తి స్థాయిలో విద్యార్థులు ఉండేటట్టు పూర్తి స్థాయిలో చేసే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలుపుకుంటూ, ఈ మంజూరుకి కృషి చేసిన ఇప్పించిన
గౌరవ శాసనసభ రమేష్ బాబు గారికి, అదేవిధంగా జెడ్పీ చైర్పర్సన్ నాలకొండ అరవణ రాఘవెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు రుద్రంగి గ్రామ పక్షాన ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు మొన్నటి రోజున ప్రతిపక్ష నాయకులు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ నాయకులు కానీ చేస్తున్న ఆరోపణలు ఎత్తున్న ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. రమేష్ బాబు గారు ఎక్కడ ఉంటాడు ఎక్కడో ఆన్లైన్ అని చేస్తున్న సందర్భంలో వారు ఎక్కడ ఉన్న అనివార్య కారణాల వల్ల కోనరావుపేట మండలం బీజేపీ మండల అధ్యక్షులు గొట్టే రామచంద్రం ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులతో కలిసి బీజేపీ ఎంపీటీసీని అవమానపరుస్తున్నారంటూ ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ నెల 10వ తేదీన వైకుంఠ తామాలు పల్లె ప్రకృతి వనాలు ప్రారంభానికి బీజేపీ పార్టీకి చెందిన ఎంపీటీసీ రేణుకను ఒక గ్రామానికి పిలిచి మరో గ్రామానికి పిలవకపోవడం సిగ్గుచేటన్నారు. ఊరికి సేవ చేద్దామని ఫండ్స్ అడిగితే పోయి మీ పార్లమెంటుని అడగమన్నారని మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని ఎస్టీ అయినందువల్లే రేణుకాను చులకనగా చూస్తున్నారన్నారు. బీజేపీ పార్టీకి చెందిన రేణుక దళిత వర్గానికి చెందిన ఎంపీటీసీ కాబట్టే అవమానపరుస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులకు నిధులు అడిగే హక్కు లేదా అని నిధులు అడిగితే అవహేళనగా మాట్లాడుతున్నారన్నారు. మహిళలకు పెద్దపీట వేస్తుందని గొప్పలు చెప్పే తెరాస ప్రభుత్వం మహిళలను గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అన్నపూర్ణ, జిల్లా నాయకులు సుధీందర్రావు, బీజవైఎం నాండల అధ్యక్షులు సురేష్, ఎంపీటీసీ ప్రవీణ్, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలియదు ఒక మరిమట్లలో పల్లె మీద స్ట్రీట్ లైట్స్ లేవు, సీసీ రోడ్స్ వర్షాకాలం కదా బాగా ఇబ్బంది అవుతుంది, సీసీ రోడ్స్ లేవు అంది. నేను అడిగితే మీ పోయి మీ పార్లమెంట్ అడుక్కో నన్ను ఎందుకు అడుగుతున్నావు అమ్మా అని చెప్పి అంత నీచంగా మాట్లాడడం జరిగింది. ఇది మాత్రం చాలా ఘోరం, కానీ ఇది మాత్రం ఎప్పుడు ఇట్లా జరగద్దని నేను కోరుకుంటున్నాను. నేను కూడా వాళ్ళతో ప్రజల చేత నేను కూడా ఎన్నుకోబడ్డాను. వాళ్ళు కూడా ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ఎస్టీ అని చెప్పి చాలా చునుకలు చూస్తున్నారు, ఇది మాత్రం కరెక్ట్ కాదని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాడు పల్లె ప్రకృతి వనాలు వైకుంఠధామాలు ఇనాగ్రేషన్కు వచ్చిన జెడ్పీ చైర్పర్సన్ గారు మర్మట్ల వెళ్ళి అక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ పంపించిన డబ్బులే తప్ప మీ స్టేట్ గవర్నమెంట్ పంపిన డబ్బులు ఏమైనా ఉన్నాయా? రుజువు పరుస్తాము, వస్తావా? మమ్మల్ని రమ్మంటావా? ఎక్కడికి రమ్మంటావో మేము వస్తాం. రాఘవరెడ్డి గారు మీరు, మేము చెప్తున్నాం ఇప్పుడు ఇంకోసారిగా మాత్రం ఇలాంటి పునరావృతం అయితే మాత్రం బాగుండదని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాము, ఖండిస్తున్నాం. కోవిడ్ 3వ దశ వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య కేంద్రాల్లో నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచుతూ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ ఐడీసీ ఎండీ కె చంద్రశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ గంగాధర్లతో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలలోని మీటింగ్ హాల్లో కరోనా నియంత్రణకు ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలు, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన ముందు జాగ్రత్తలపై జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, ఆరోగ్య కేంద్రాల వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాములు, డాక్టర్ మీనాక్షి, డాక్టర్ కపిల సాయి, డాక్టర్ మహేష్, డాటా ఎంట్రీ మేనేజర్ కార్తిక్, ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు సెలవు, నమస్తే.